దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్, రైజన్ షైన్ మినిస్ట్రీస్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. 365 అనుదిన ధ్యానములలో మనము ప్రభు యొక్క స్వరాన్ని వింటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు తన స్వరాన్ని తన ప్రజలకు వినిపిస్తున్నాడు. ఆయన మనల్ని విడువను, ఎడబాయను, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు మనల్ని భయపడవద్దు అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడుతున్న మనతో, కలవరపడుతున్న మనతో, చింతించుచున్న మనతో ప్రభు తన మాట సెలవిస్తున్నాడు. భయపడకుడి, దిగులు పడకుడి, కలవరపడకుడి, విస్మయం అందకుడి అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ప్రభు యొక్క మాటను విందాం. జకర్యా గ్రంథము 8:13 ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ జకర్యా 8:13, యూదా వారలారా, ఇస్రాయేలు వారలారా, మీరు అన్యజనుల్లో నెలాగు శాపస్పదమై ఉంటిరో, అలాగే మీరు ఆశీర్వాదస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ చూడండి, శాపస్పదంగా మీరు ఎలాగో మారిపోయినారో నేను మళ్ళీ వాగ్దానం చేస్తున్నాను, మీరు ఆశీర్వాదస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును అని చెప్పేసి ప్రభు తన మాటను తెలియజేస్తున్నాడు. దేవునికి అందుకనే భయపడక ధైర్యము తెచ్చుకొనండి. దేవుడు ఆశీర్వదిస్తానంటే ఆశీర్వదించే దేవుడు అయి ఉంటున్నాడు. అందుకనే ఆయన మనల్ని ఆశీర్వదిస్తానన్నప్పుడు మనం విశ్వసించాలి, ఆయన మాట నమ్మాలి. ఆయన అబద్ధం మాటకు ఆయన మానవుడు కాదు, ఆయన నరుడు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట నీకు సెలవిచ్చినాడా, అది ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు. దేవునికి స్తోత్రం. అనుమానం అవసరం లేదు, డౌట్ అవసరం లేదు, అనుమాన పడకూడదు. దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు అని తన మాటను బట్టి మనము విశ్వసించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూసినట్లయితే దేవుడు తన ప్రజలను ఆశీర్వాదముగా చేస్తానని, ఆశీర్వాదమునకు వారసులవుటకే ప్రభు మనల్ని పిలిచినాడని మనం ఒకసారి పేతృపత్రిక 1 పేతృపత్రిక 3:9 ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. మనల్ని ఎందుకు పిలిచినాడు దేవుడు? ఆశీర్వాదమునకు వారసులవుటకే ప్రభు మనల్ని పిలిచినాడు. మనల్ని ఆశీర్వదించి దీవించి మనల్ని గొప్ప చేయాలని ప్రభు యొక్క సంకల్పమైనది. నీ గొప్పతనం బట్టి కాదు, నీ యొక్క గొప్ప ఏదో నువ్వు చేసినవన్నీ కాదు, దేవుని మహాకృపతో నిన్ను ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీ పత్రిక 2:1 చూస్తే, మన పాపముల చేత, మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. హల్లెలూయ. మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉన్నాం. అలాంటి పరిస్థితిలో దేవుడు మనల్ని కనికరించి మనల్ని రక్షించినాడు. అందుకని ఇక్కడ మనం చూడండి, ఎఫెసీ పత్రిక 2:1 ఇక్కడ చూడండి, 5వ వచనంలో చూడండి, ఇక్కడ చూడండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. క్రీస్తుతో కూడా నేను బ్రతికించినాడు. ఎలాగూ కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేతనే రక్షింపబడి మనము రక్షింపబడ్డామని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనము అతిశయపడన అవసరం లేదు. అనేక మంది అనేకమైనటువంటి అతిశయపడతారు, గర్విస్తారు. దేవునికి స్తోత్రం. మనం గర్వించడం అవసరం లేదని చెప్పి ప్రభు సెలవిస్తుంది. దేవుడు మనల్ని పిలిచిందే ఆశీర్వాదంగా ఉండడానికి. కొంతమంది దొడ్డి దారిలో, షార్ట్కట్లో మోసం చేసి, వంచి చీట్ చేసి, నానావిధ గడ్డి తిని ఆశీర్వాదాలు పొందుకోవాలని చూస్తాడు. అది తప్పు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఎందుకు పిలిచినాడు నిన్ను? ఆశీర్వాదమునకు వారసులు అవడానికి పిలిచినాడు. దేవుడు పిలిచినప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించడం లేదని చెప్పేసి ఆశీర్వాదానికి సొంత ఆలోచనలు కలుపుకొని మేము ఎలాగైనా ఆశీర్వదింపబడాలని దొడ్డిదారిలో, దొంగదారిలో, మోసపూరితంగా నువ్వు చేసే ప్రతి పని కూడా తీర్పులోనికి తీసుకొని రాబడుతుంది. రహస్యమైనది ఏది కూడా దాచబడ నేరదు. కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించే దేవుడు అయింటున్నాడు. కాబట్టి ఆయన పిలిచినట్టే నేను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి. దేవుడు ఎందుకు పిలుస్తాడు అంటే మనల్ని ఆశీర్వదించడానికే పిలుస్తాడు. అబ్రహామును దేవుడు పిలిచినాడు. ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, అబ్రహామును పిలుస్తున్నాడు దేవుడు. 12వ అధ్యాయం 1 చదువుతున్నాను. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి,
బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను చూపించే దేశానికి వెళ్ళు ఎక్కడికని కూడా చెప్పలేదు ఇక్కడ. కానీ అబ్రహాము నమ్మినాడు, విశ్వసించినాడు. ఇక్కడ చూడండి 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నొందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఇక్కడ అబ్రహామును పిలిచినాడు, ఒంటరిగా పిలిచినాడు. నేను చూపించే స్థలానికి వెళ్ళాలి. అది ఏ స్థలం అనేది కూడా చెప్పలేదండి. మనమైతే ఎవరినైనా రమ్మంటే ఏమంటారంటే ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది, అక్కడ నివాసం ఉందా, నాకు అక్కడ మంచి పొజిషన్ వస్తుందా, నాకు అన్ని సానుకూలు ఇస్తా, నేను లాభపడతానా, ఎన్ని రకాలుగా ఆలోచిస్తాం మనం. కానీ ఇక్కడ అబ్రహామ అలా చేయలేదు. దేవుడు పిలిచినాడు, అబ్రహాము నమ్మినాడు, బయలుదేరినాడు, దేవుడు ఆశీర్వదించినాడు, గొప్పగా హెచ్చించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మాట నమ్మాలి అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఆశీర్వదిస్తానంటే ఆశీర్వదిస్తాడు అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 72వ కీర్తనలో చూడండి, 72:17 16వ వచనం చదువుతున్నాను. 72వ కీర్తన 16వ వచనం, దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబానాను వృక్షం వలె తాండవమాడుచుండును, నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. హల్లెలూయా. దేవుడు చెప్పిన స్థలానికి వెళ్తే నువ్వు ఎలాగ చూడండి, పర్వత శిఖరముల మీద సస్య సమృద్ధి కలుగుతుందట. పర్వతముల మీద నువ్వు పంటలు పొలాలు వేసి నువ్వు దీవెనలు పొందుకుంటావు. అలాగే చూడండి, నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుతారు. ఆ నేల మీద పచ్చిక ఎలాగ ఇట్లా పరవబడి ఉంటుందో అలాగ మనం దీవించి ఆశీర్వదింపబడతామని దేవుని ఒక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని దేవుని మాట నమ్మాలండి. దేవుడు దీవిస్తానంటే దీవిస్తాడు అంతే, దట్స్ ఇట్. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 24వ వచనంలో చూడండి, నిన్ను ఐగుప్తు అశ్శూరులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా నుండును. హలలు. భూమి మీద ఆశీర్వాద కారణముగా మనల్ని చేసినాడు. ఆదాము హవలను సృష్టించిన తర్వాత చెప్పినాడు దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోబరచుకొనుడి. ఫలించాలి, అభివృద్ధి పొందాలి, మనము దీవింపబడాలనేది దేవుని యొక్క చిత్తమాయింటున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ చూడండి, 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండును. హల్లెలూయా. మీరు ఆశీర్వాద కారణముగా దేవుడు మిమ్మల్ని చేస్తానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడే 44 యెషయా గ్రంథము 3వ వచనం, నేను దప్పిగలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కురిపించి కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను, నీటి కాల్వల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎదిగింప చేసేటువంటి దేవుడు. నిరవంజి చెట్లు ఎలాగూ ఎదుగుతాయో అలాగూ ఎదిగింప చేస్తానని ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి ఏమాత్రం కలవరపడన అవసరం లేదు. ఆశీర్వాదముల కోసం అనేకమైనటువంటి గడ్డి తింటుంటారు అనేక మంది. దేవుడు దీవిస్తాడంటే దీవిస్తాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క సందేశం ఇచ్చిన మా ప్రియులందరితో నేను ఒకటే మాట సెలవిస్తున్నాను, దేవుడు మనల్ని ఆశీర్వాద కారణంగా చేసినాడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1 నుండి 14 వచనాల వరకు అనేకమైనటువంటి అద్భుతమైన ఆశీర్వాదములు, దీవెనలను దేవుడు మనకు ఇచ్చినాడు. ఆ దీవెనలు, ఆశీర్వాదాలని మనము పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగు. నీ కొన్ని హైలైట్ చెప్తాను ఇక్కడ చూడండి. 2వ వచనం, ద్వితీయోపదేశకాండం 28:2, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల వినాలి. దేవుడు ఏం చెప్తా అది వినాలి. విన్నప్పుడు ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తించు. దీవెనలన్నీ నీ మీదికి వస్తాయి వింటే. వినకుండా రా అంటే రావు. దేవునికి స్తోత్రం. నువ్వు పట్టణంలో దీవింపబడతావు, పొలంలో దీవింపబడతావు, నీ గర్భఫలము దీవింపబడుతుంది, భూఫలము, నీ పశువుల మందలు, దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకలు, నీ గంప, నీ పిండి పిసుకు తొట్టి,
నువ్వు లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదింపబడతావు, లోపలికి వెలుపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడతావు. శత్రువు నీ మీదకి ఒక దారిలో వచ్చినప్పుడు 7 దారిలో వాడు పారిపోతాడు. నీ కొట్లలోను నీవు చేయి ప్రయత్నముల అన్నిటిలో నీకు దీవెన కలుగుతుంది. దేవుడు నిన్ను ప్రతిష్ఠిత జనముగా నిన్ను దేవుడు చేస్తాడు. అలాగే నీకు సమృద్ధిగా మేలు కలుగునట్లు దేవుడు చేస్తాడు. నువ్వు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించడానికి తన ధననిధిని, మంచి ధననిధి అని తెరిచి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగే నువ్వు అనేక మందికి అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవని, నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా నియమింపడు. నువ్వు పై వాడవుగా ఉంటావు కానీ కింది వాడవుగా ఉండవు. దేవునికి స్తోత్రము కలుగు. దేవుని యొక్క దీవెనలో, ఆశీర్వాదంలో, మాటలను మనము విశ్వసిస్తాం. విశ్వసించి దీవెనలను పొందుకుందాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకనే ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేదు. ఆయనకు వేరుగా మనం సంపాదిస్తామని అనుకుంటే అది చిల్లు వేసిన సంచిలో వేసిన దాని వల్లే ఉంటాయి. నువ్వు పై నుంచి వేస్తూ ఉంటావు సంపాదించి, కింద నుంచి కారిపోతూ ఉంటాయి. దేర్ ఇస్ నో, చిల్లు వేసిన తర్వాత కారిపోతూ ఉంది, కారిపోతున్నాయి. కాబట్టి దేవుని మీద ఆధారపడి మనం దీపింపబడదాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సందేశం మీద మా ప్రియులను మీరు బలపరచండి. ఆశీర్వాదములకు వారసుల ఒకటికే మమ్మలను పిలిచినావు తండ్రి. మీరు ఆశీర్వాదాస్పదముగా ఉన్నట్లు నేను మిమ్మల్ని రక్షించుతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడని చెప్పిన మా యేసయ్య, నీకు వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించమని, ఈ సందేశం విన్న మా ప్రియులను మీ అభిషేకం చేత నింపి దీవించి ఆశీర్వదించమని యేసునామన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.